విజయవాడ ఫిల్మ్ ఛాంబర్ నందు శ్రీ మహాలక్ష్మి సహస్రనామ కుంకుమార్చన బ్రాహ్మణ జాతి సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా స్వరూపానంద స్వామి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తరతరాలుగా ఈ దేశానికి బ్రాహ్మణ జాతి సేవ చేస్తుందని, కాషాయం జెండాలతో హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నామనే వారి కంటే మన ధర్మాన్ని కాపాడేవారు బ్రాహ్మణులే. ఔరంగజేబు నాటి కాలంలో అర్ధరాత్రి పూజలు చేశారు. బ్రాహ్మణ జాతికి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది విశాఖ శారదాపీఠమేనని అన్నారు. కోటి రుద్రాభిషేకానికి ముందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గుడిపాటి సీతారాం అభినందనీయమన్నారు. అనంతరం వైసీపీ నాయకులు సీతారాం మాట్లాడుతూ మనల్ని అనుగ్రహించడానికి స్వామి వచ్చారని తెలిపారు. గతంలో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం 40,000 మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశామని, దేశంలో బ్రాహ్మణులకు విశాఖ శారదాపీఠం అండగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్లు బాలగోవిందు, బంక భాస్కర్, గుడిపాటి దత్తు, పంచాంగ శ్రవణకర్త ప్రసన్నరామన్, 500 పురోహితులు, 300 ఆడవాళ్లతో కేసరి మహాలక్ష్మి సహస్రనామాలతో కుంకుమార్చన జరిపారని తెలిపారు. మేడం అమ్మా ఒక్కసారి అమ్మా ఒక్కసారి చాలా గొప్పది, విశేషమైనది. అటువంటిది ఈరోజు ఎంతో మంది తల్లులు ఈరోజు ఇక్కడ కుంకుమార్చన జరుపుతూ విజయవాడ ప్రాంతానికి మేము నాట కోసం సీతారాముడు ఏర్పాటు చేస్తే ఇంతమంది బ్రాహ్మణోత్తములు వైదిక గణమంతా కూడా ముఖ్యంగా వైదికుల వల్ల ధర్మం నిలబడుతుంది. ఈరోజు ఊరికే కాషాయ జెండా పట్టుకుని హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నాము అన్నట్టుగా టీవీల్లో సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు నిలబెట్టే జాతి బ్రాహ్మణ జాతి. బ్రిటిష్ వాళ్ళ టైంలో అతి ఘోరంగా బ్రిటిష్ వాళ్ళు కాకుండా ఔరంగజేబు చేతులు హిందూ దేవాలయాలు కూలగొడుతూ ఉంటే ఔరంగజేబు టైంలో ఉత్తరాదిలో కాశీ దగ్గర నుంచి మధుర దగ్గర నుంచి ఎన్నెన్నో దేవాలయాలు దేవాలయాల్లో అక్షర చిగడమే భయంకరమైన రోజుల్లో ఆ రోజుల్లో అర్ధరాత్రి 3-4 గంటలకి పొద్దున్నే వెళ్ళి దేవుడికి నివేదన అర్పించి పూజ చేసి దేవాలయాల యొక్క ఆ దైవత్వాన్ని కాపాడే ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. ఈరోజు కూడా వేదము, శాస్త్రము, గణితిని అయిన ఒక చెట్టు లేకుండా కేవలం కండువా వేసుకుని ఈ రోజుకి ఆ జాతి వేదాలు, శాస్త్రాలు కాపాడుతుంది అంటే భారతదేశంలో అది బ్రాహ్మణ జాతి యొక్క గొప్పతనం. ఈరోజు ప్రతి కుటుంబాలు దేవాలయాన్ని పెడుతున్నా, ప్రతి కుటుంబాలు దైవత్వాన్ని పెంచుకున్నా, ప్రతి కుటుంబాలు భక్తులుగా మారుతున్నా అది బ్రాహ్మణ జాతి చేసిన త్యాగమే కానీ మరొకటి కాదు. యాదేవి సర్వభూతేషు సకల చరాచర ప్రాణులన్నిటిలో అమ్మ యొక్క శక్తి ఉంది కాబట్టి అటువంటి శక్తివంతమైన అమ్మవారిని ఆరాధించడానికి లలిత సహస్ర నామం చాలా గొప్పది, విశేషమైనది. అటువంటిది ఈరోజు ఎంతో మంది తల్లులు ఈరోజు ఇక్కడ కుంకుమార్చన జరుపుతూ 1, 2, 3 విజయవాడ ప్రాంతానికి మేము రాక కోసం సీతారాముని ఏర్పాటు చేస్తే ఇంతమంది బ్రాహ్మణోత్తములు
వైదిక ధర్మంతా కూడా ముఖ్యంగా వైదికుల వల్ల ధర్మం నిలబడుతుంది. ఈరోజు ఊరికే కాషాయ జెండా పట్టుకుని హిందూ మతాన్ని ఉత్తరిస్తున్నాము అన్నట్లుగా టీవీల్లో సోషల్ మీడియాల్లో పెట్టే వాళ్ళకంటే వేదాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు ధర్మశాస్త్రాలు నిలబెట్టే జాతి బ్రాహ్మణ జాతి. బ్రిటిష్ వాళ్ళ టైంలో అతి ఘోరంగా బ్రిటిష్ వాళ్ళు కాకుండా అవుతున్నట్లేమి టెక్ట్ హిందూ దేవాలయాలు కోలగొడుతూ ఉంటే ఔరంగజేబు టైంలో ఉత్తరాదిలో కాశీ దగ్గర నుంచి మధుర దగ్గర నుంచి ఎన్నెన్నో దేవాలయాలు దేవాలయాల్లో అర్చన చేయనే భయంకరమైన రోజుల్లో ఆ రోజుల్లో అర్ధరాత్రి 3-4 గంటలకి పొద్దున్నే వెళ్ళి దేవుడికి నివేదన అర్పించి పూజ చేసి దేవాలయాల యొక్క ఆ దైవత్వాన్ని కాపాడే ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. శ్రీ సరస్వతి మహాస్వామి వారి నా పాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. స్వామివారి ప్రోగ్రాం దేవుడిగా ముఖ్యాలు పాటు సాగబడుతుంది. కానీ మనందరినీ అనుగ్రహించడానికి స్వామివారు ఇక్కడికి ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక స్వామివారు చెప్పినట్టుగా ఒకటే ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకోవాలి. నాకు కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం దుర్గపూడిలో ఒక అర్చకుడికి చాలా ఇబ్బంది అయితే నాకు బాగా గుర్తు. నేను డిగ్రీ చదువుతున్నాను. చాలామంది అధికారులకి చాలామంది నాయకులకి ఆ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. విషయం ఇట్లా ఉంది, మన బ్రాహ్మణ ఇబ్బంది పడుతున్నాడని విశాఖపట్నం నుంచి ఉన్నపరంగా బయలుదేరి వచ్చి ఆ బ్రాహ్మణుడి యొక్క బాధను తీర్చి అధికారులందరితో కూడా మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటువంటి ఘనత మన స్వామివారికి చెందుతుంది. మన దేశం మొత్తంలో కూడా బ్రాహ్మణ జాతికి ఏదైనా ఒక బిడ్డ మనకి అండగా ఉంది అంటే ఒక విశాఖ శ్రీ శారదా బిడ్డ మాత్రమే అని నేను తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఫార్మర్ ప్రోగ్రామ్ రేపు కానీ మనందరినీ అనుగ్రహించడానికి స్వామివారు ఇక్కడికి ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక స్వామివారు చెప్పినట్టుగా ఒకటే ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకోవాలి. నాకు కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం దుర్గపూడిలో ఒక అర్చకుడికి చాలా ఇబ్బంది అయితే నాకు బాగా గుర్తు. నేను డిగ్రీ చదువుతున్నాను. చాలామంది అధికారులకి చాలామంది నాయకులకి ఆ దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది. విషయం ఇట్లా ఉంది, మన బ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారని విశాఖపట్నం నుంచి ఉన్నపరంగా బయలుదేరి వచ్చి ఆ బ్రాహ్మణుడి యొక్క బాధను తీర్చి అధికారులందరితో కూడా మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి ఘనత మన స్వామివారికి చెందుతుంది. మన దేశం మొత్తంలో కూడా బ్రాహ్మణ జాతికి ఏదైనా ఒక బిడ్డ మనకి అండగా ఉంది అంటే ఒక విశాఖ శ్రీ శారదా బిడ్డ మాత్రమే అని నేను తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ. మీ పేరు మీ పేరు ఈ కార్యక్రమానికి విశాఖ సాగు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి గారు వచ్చేసి ఆయన ఆశీస్సులు మాట్లాడి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
मुख्य अतिथु स्वामी सेंट्रल एमएलए बंगार गौतम रेड्डी गारु अदे विधा डिप्यूटी इलांट कार्यक्रम निर्वहिस्ते कार्यक्रम की नुग्रहनी विचे स्वरूपानंद सरस्वती महास्वामी वारी पादाभिवंदन नमस्कार।